उत्तम अवार उपाध्याय दी मुख्य अतिथि गौरव मन सरचंद्रारे गार जिला परिषद चैरम अदे सभा कृष्णा गारू सतोषम टीचर्स टीचर्स ना जीवन पोजिशन मंत्री हाँ उन्ना दाने कारण टीचर्स ప్రతి సారి నేను చెప్తా ఉంటా ప్రపంచంలో హైయెస్ట్ పొజిషన్ లో పోస్ట్ ఏదైనా ఉందంటే అది టీచర్ పోస్ట్. ఎందుకంటే నేను ఎందుకు ఈ పొజిషన్ ఉందని చెప్తున్నా అంటే నేను చాలా పెద్ద విద్యా సంస్థలు నడిపిస్తున్నాను. నేను అనుకోలేప్పుడు ఇంత పెద్ద విద్యా సంస్థలు నేను నడిపిస్తున్నాను. విద్యా సంస్థలు సక్సెస్ఫుల్ గా రన్ అయితే కళాశాలలు అవన్నీ కళాశాలలు ఉండబట్టే నా బ్యాక్ గ్రౌండ్ లా నేను ఈ రోజు ఎంపీ అయినా మినిస్టర్ అయినా అది ఒకటే టీచర్లకు నా గ్యాండేజింగ్ లో కూడా ఎక్కువ టీచర్లే చేసినా మీరు కూడా మీ దాంతో మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు మా సంస్థలు కొద్దిగా చెప్పాలి నా బ్యాక్ గ్రౌండ్ లో మీకు చెప్పాలి తెలవాలి. అసలు ఫార్మా కంపెనీలో పనిచేస్తుంటారు ఐటీ కంపెనీలో పనిచేస్తుంటారు కొత్త కొత్త పెద్ద పెద్ద రకరకాల ఇండస్ట్రీలలో పనిచేస్తుంటారు. కానీ ఎంతమంది ఏ పని చేసినా కానీ అన్నింటిలో పెద్ద ఉద్యోగం మంచి ఉద్యోగం 10 మందిని తయారు చేసేది దేశానికి ఉపయోగపడే ఉద్యోగం అంటే అది టీచర్. ఇలా ఎమ్మెల్యే కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ మంత్రి కానీ ఒక కార్పొరేటర్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ చదువు చెప్పి గొప్పలు చేసినాక వాళ్ళు అయ్యేది కూడా టీచర్ చదువు చెప్తే కూడా ఇంత పెద్ద మంత్రి అయినా అదంతా కూడా కారణం టీచర్. దానికి తోడు నా దగ్గర కూడా ఒక 10,000 మంది టీచర్ పనిచేస్తుంది పూర్తి తెలియదు నాకు 500 ఎకరాలు నా ఇన్స్టిట్యూషన్ నాది ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పుకుంటూ వస్తాను తర్వాత నాది 1976 లో నా మ్యారేజ్ అయింది 47 సంవత్సరాలు అయింది నా మ్యారేజ్ అయింది అప్పుడు నా పరిస్థితి 23 సంవత్సరాలు నా ఏజ్ ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. ఈ 47 సంవత్సరాల అప్పుడు నేను 23 ఏళ్ళు ఉన్నప్పుడు నా పరిస్థితి ఒక సైకిల్ రెండు పలకాలు
నా చదువు కోసం కూడా చెప్తా మీకు, నేను 69 ఎడ్యుకేషన్ లా ఇప్పుడు మొన్న కరోనా లో ఆఫ్ పాస్ అంటే ఇప్పుడు నేను 10th క్లాస్ ఆఫ్ పాస్ తర్వాత ఫస్ట్ బ్యాక్ నాకు నేను మైకాలే చేసి ఇంకా అడ్మిషన్ నడిస్తే అట్లనే హాఫ్ పాస్ వెళ్ళిపోయాను. దాని తర్వాత సర్దార్ పటేల్ కాలేజ్ లో జాయిన్ అయిన బిఏ మార్నింగ్ షిఫ్ట్ అది కాలేజ్ 8:30 వద్ద దాంట్లో నేను పాల సప్లై చేసిపోవాలి. మళ్ళీ కాలేజ్ పెట్టాక 3 పీరియడ్లు అయిపో లాస్ట్ పీరియడ్ అటెండ్ అయిపోయింది. నాకు ఏం అర్థం కాకు 1 మంత్ పోయినా సర్టిఫికేట్ కూడా అక్కడే వదిలేసిన నేను నా పాలకాలం తెచ్చుకుంటున్నాను. అందుకే నేను పాలు అమ్మినా ఉగి అమ్మినా గోవెన్ అనిపించిన స్కూల్స్ పెట్టినా కాలేజీలు పెట్టినా మెడికల్ కాలేజీలు పెట్టినా కష్టపడ్డా. ఎల్పిసెవెన్లో ఫస్ట్ స్కూల్ పెట్టు క్రిస్టియన్ లేడీ ఆమె దగ్గర తీసుకున్నాం. 1 ఇయర్ ఆమె నడిపిస్తుంది అనుకుంటే మాకప్పుడు మేము నలుగురు పాఠంలో బాగా 1 ఇయర్ అంటే ఆమె మాకు కూడవచ్చేసింది. మళ్ళీ ఆమె మాకు అమ్మేసింది మామిడి నీళ్ళ కిరాయి ఉంటే మాకు అక్కడ ఎక్కువ పడుతుంది బాగా గ్యారంటీ వేసే పాకొచ్చు. అదే పేరుతో ఆమె సొసైటీ ఆమె స్కూలే ఆమె పిల్లలే మాకు అప్పగించకపోతే ఆడికి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మాది 10 స్కూళ్ళు సిబ్బేసి 19 మొత్తం టోటల్ 19 ఇంజనీరింగ్ కాలేజ్ నాది 60,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 15,000 మంది స్కూల్స్ 2 మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలు బిఎడ్ ఫస్ట్ బిఎడ్ ప్రైవేట్ బిఎడ్ నాకు 20 ఏళ్ళు ఎంఏ కాలేజ్ ఎంఏ కాలేజ్ 20 ఏళ్ళు ఎంఏడు డైట్లు అట్లా ఫార్మసీలు బాంబీలు డెంటలు పీజీలు ఇండియాలో 200 కోర్సులు ప్రపంచంలో ఉన్న కోర్సులు అన్ని యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ పిహెచ్డీలు ఎంఎస్సీలు హెల్త్ సైన్స్ కోర్సులు బిఎస్సీ అగ్రికల్చర్ హార్టికల్చర్ అసలు ప్రపంచంలో లేదు అసలు లేదు. నా దగ్గర ఉన్న కోర్సులన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి అన్ని 200 కోర్సులు కోర్సులు 500 ఎకరాలు ఉన్నాయి. ఎంఏ కాలేజ్ ఎంఏ కాలేజ్ 20 ఏళ్ళు బిఎడ్ ఎంఎడ్ డైట్లు అట్లా ఫార్మసీలు బాంబీలు డెంటలు పీజీలు ఇండియాలో 200 కోర్సులు ప్రపంచంలో ఉన్న కోర్సులు అన్ని యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ పిహెచ్డీలు ఎంఎస్సీలు హెల్త్ సైన్స్ కోర్సులు బిఎస్సీ అగ్రికల్చర్ హార్టికల్చర్ అసలు ప్రపంచంలో లేదు అసలు లేదు. నా దగ్గర ఉన్న కోర్సులన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి అన్ని 200 కోర్సులు కోర్సులు 500 ఎకరాలు ఉన్నాయి. మరి నేనేం మా ఇంట్లో నేనేం డాక్టర్ కాదు టీచర్ కాదు నాకు ఇప్పటికీ బిటెక్ ఫుల్ ఫామ్ తెలుసు ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ తెలుసు నా అందరికంటే పర్ఫెక్ట్ నడిపిస్తా కాలేజ్ అంటే పర్ఫెక్ట్ మల్లారెడ్డి కాలేజ్ అంత పర్ఫెక్ట్ ఉంటుంది మన కాలేజ్ అడ్మిషన్ దొరుకుతుంది స్కూల్ అయినా సరే కాలేజ్ అయినా సరే ఈవెన్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మరి ఇండియాలోనే టాప్ 5 ర్యాంక్ అట్లా ప్రతి పని కూడా ఇంత సక్సెస్ ఎందుకు అయిందంటే మనం దీనమైపోయి దాన్ని సీరియస్నెస్ ఉంది దాంట్లో పర్ఫెక్ట్ హోంవర్క్ ఉంది హార్డ్ వర్క్ ఉంది ప్లానింగ్ ఉంది పర్ఫెక్ట్ సిస్టమ్ డిసిప్లిన్ వెరీ ఇట్ ఒక మిల్క్ మ్యాన్ ఈ 47 ఏళ్ళలో ఇంత పెట్టుబడి అయిందంటే ఇంత మీరే చెప్పారు. నేనే మాయ చేసిన నేనే భావన నాకేం ఫారెన్ ఫండ్స్ రాలే కదా ప్రతి రోజు 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు పని చెప్పారు ప్రతి నిమిషం టైం వేస్ట్ చేయలే డబ్బులు వేస్ట్ చేయలే సండే లేదు ఈ రోజు కూడా మండే లేదు ఉన్నది రేపు 9th వచ్చే వారం బర్త్డే 71 నాకు అయినా ఇంత స్మార్ట్ చూసేటోళ్ళు
రోజు 7:30 నుంచి రాత్రి 7:30 దాకా ఇప్పుడు కూడా పనిచేస్తుంది. రోజు పనిచేస్తున్నా, రోజు పనిచేస్తున్నా. నేను ఎందుకు పనిచేస్తున్నా? నా తన డబ్బులు లేవా? నా తనంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉపరతం లేదు. ఎందుకంటే ఎన్ని చూసే అనిపిస్తున్నా డబ్బు కదా. నా తన 3 సార్లు ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేసింది. 3 సార్లు నా తనంత ల్యాండ్ బ్యాంక్ కూడా ఎవరికి లేదు. అయినా నేను ఎంత చిన్న ఇంట్లో ఉంటా అంటే మీకంటే చిన్న ఇంట్లో ఉంటా. ఈరోజు 300 గజాలలో నా ఇల్లు బోయినపల్లిల పాత గల్లీల బస్తీలకి దూరాడుకుంటూ రావాలి. నిజే అయోమయం అయిపోతారు. మళ్ళీ డబ్బు ఇంత ఉంటాడా? నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్, నాకున్న ల్యాండ్ బ్యాంకు, నాకున్న ఆస్తులకు, నాకున్న లెక్కకు నేను 10 ఎకరాలలో పెద్ద 100 కోట్లు పెట్టి కట్టుకోవచ్చు. నేను బిల్డింగ్ నేను కట్టుకోలేదు. ఇయ్యాల కూడా, ఇయ్యాల కూడా 34 సంవత్సరాలు అయింది అదే ఇంట్లో ఉంది. సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్. నేను పిల్లలను తయారు చేయాలి, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేయాలి, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలి, ప్రపంచం తగ్గట్టు వాళ్ళని తయారు చేసి తీర్చిదిద్దాలి చెప్పి ఒక తపన తోటి, ఒక ఆలోచన తోటి ముందు పోతా ఉన్నా. సక్సెస్ అయితే ఉన్నా, సక్సెస్ అయితే ఉన్నా, సక్సెస్ అయితే రోజు రోజు ఆఫ్టర్ రోజు రోజు ప్లానింగ్, రోజు రోజు సక్సెస్, సక్సెస్, సక్సెస్. సక్సెస్ అంటే యాడ్ ఇదని బజార్లో దొరుకుతుంది. అందరు అనుకుంటారు మళ్ళారండి మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. పట్టుకుంటే అవుతుందా బంగారం? కాదు. సక్సెస్ అనేది ఎక్కడో లేదు, మన చేతనే ఉంది, మన చేతనే ఉంది. భగవంతుడు ఎవరూ లేడు, మన దగ్గరనే ఉన్నాడు, మన అందున్నాడు, మన అందున్నాడు. కాబట్టి మీరు టీచర్స్, గొప్ప టీచర్స్, ప్రపంచాన్ని తయారు చేసే టీచర్స్ మీరంతా కూడా. మీరు ఎట్లా తయారు చేస్తే సమాజం ఎట్లా తయారవుతుంది? మీరు గొప్ప పరబ్రహ్మ స్వరూపం ఇది, బ్రహ్మ స్వరూపం ఇది. గుడి గొప్పదా, పడి గొప్పదా అంటే పడే గొప్పది. అంత పెద్ద దాంట్లో మీరు అందరు కూడా పనిచేస్తున్నారు, మీరందరూ చేస్తున్నారు. ఎంత చేసినా ఇప్పుడు భాష పండితులు తక్కువ ఉండదని చెప్తున్నారు, కరెక్టే. వాళ్ళ కోర్టు తీర్పు రాగానే వస్తారు. నాడు చూసిండ్రు, నేను చూస్తున్నారు. 9 సంవత్సరాల ముందు కూడా మీరే ఉన్నారు టీచర్లు, ఇప్పుడు కూడా మీరే ఉన్నారు చాలా మంది. అప్పటి పరిస్థితులు చూసిండ్రు, ఇప్పటి పరిస్థితులు మొన్న కోర్టు తీర్పు రాగానే మీకు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఏంటంటే మళ్ళా ఎలక్షన్ కూడా వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్. గురుకుల పాఠశాలలో నిన్ననే టీచర్లకు గిఫ్ట్ ఇచ్చింది కాక వాళ్ళకంతా కూడా రెగ్యులర్ చేసింది. అట్లా ఒక్క నిమిషం నుండి వాళ్ళు మన సీఎం కేసీఆర్. అసలు మన బలం, మన బలం, మన పరిస్థితి, మన సంగతి మనకు పూర్తి తెలియదు. మనం ఎంత టాప్ అవుదాం అనుకుంటున్నాం. ఇప్పుడే మన అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారు చెప్పిపోయి మీ సాలరీ భారతదేశంలో హైయెస్ట్ సాలరీ వస్తుందంటే అది తెలంగాణ టీచర్లకే. కానీ అది మీరు కట్టిగా చెప్తలేరు, కట్టిగా కాన్ఫిడెంట్ చెప్తలేరు. అది బాధ అనిపిస్తుంది, అది బాధ కొద్దిగా కొద్దిగా బాధ అనిపిస్తుంది. మీరు ఉండాలి అప్పుడు మన దగ్గర ఇచ్చినంత పిఆర్సి దేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు. అన్నిట్లలో వెనబడి కాకుండా కానీ అప్పుడప్పుడు అప్రిషియేట్ చేస్తే సంతోషపడే చెయ్యాలి. మన ప్రభుత్వం, మన తెలుగు.